నియోజకవర్గంలోని పాపన్నపేట మెదక్ మండలం హవేలీ కెన్పూర్ మండలాల్లో విస్తృతంగా వరి సాగు చేస్తున్నారు రైతులు. ఏ పంట పొలాల్లో చూసినా రైతులే కనిపిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు అనుకూలించడంతో పలు గ్రామాలలో కొద్ది రోజులుగా వర్షాలు కురవడంతో అనుకూలించే భూములలో వరి నాట్లు వేస్తున్నారు రైతులు. రైతుల చేనుల్లో తూకం వేయటం, మందులు చల్లడం, దంతెలు పెట్టడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే వరి నాట్లు సిద్ధం చేసుకున్న రైతులు వర్షాలు కురవడంతో ట్రాక్టర్లతో పొలంలో దుమ్ము చేస్తున్నారు. వరి నాట్లు చేతికి వచ్చిన రైతులు ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. ఇది ఒకవైపైతే గలగల పారాల్సిన గణపురం ప్రాజెక్టు వెలవెలపోయింది. వ్యవసాయ పనుల్లో జోరుగా ఉండాల్సిన అన్నదాతలు ఈ కొద్దిపాటి వర్షానికి నాట్లు వేస్తున్నారు. ప్రాజెక్టులో నీళ్లు లేక అన్నదాతలు ఆందోళన పడుతున్నారు. మహబూబ్ నగర్ కెనాల్ కింద 18 గ్రామాల పరిధిలో 11425 ఎకరాలు, ఫతేనగర్ కెనాల్ కింద 11 గ్రామాల పరిధిలో 10200 ఎకరాలు, మంజీరా లైన్ కింద మరో 8500 ఎకరాలు ఖరీఫ్ సాగుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం 0.7 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అందుకే రైతులు పంట పొలాలకు వర్షాలు పడాలని దేవుణ్ణి కోరుకుంటున్నారు. రైతు బంధు రూపాయలు రైతులకు అకౌంట్లలో జమ చేయడం వల్ల సకాలంలో వర్షాలు పడి నాట్లు వేసుకుంటున్నందుకు రైతులమందరము కేసీఆర్ గారికి, కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఉన్నాము. సకాలంలో వర్షాలు పడి ఖరీఫ్ సీజన్ కేసీఆర్ గారి ప్రభుత్వం సకాలంలో రైతులకు రైతు బంధు అందించడం వలన సకాలంలో ఎరువులు తీసుకొని వర్షాలు పడడం వలన నాట్లు వేయడం జరుగుతుంది. కేసీఆర్ గారికి రైతుల మందరం ప్రతి గ్రామంలో రుణపడి ఉన్నాము. అలాగే మా యొక్క నియోజకవర్గంలో రైతులందరం సంతోషంగా ఉంది. పద్మాదేవేందర్ గారికి మరియు కేసీఆర్ గారికి రైతుల మందరం ఎంతో రుణపడి ఉండి సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నాం. నకిలీ విత్తనాలను అరికట్టి ఈఎస్ఈఎస్ సొసైటీల ద్వారా విత్తనాలను పంపిణీ చేయడం వలన రైతులకు తక్కువ ధరకు విత్తనాలు దొరకడం, మన గోదాములలో స్టాక్ ఉంచి ప్రతి గ్రామంలో మన ఏఓల ద్వారా పరీక్షించి వరి విత్తనాలను అమ్మడం వలన రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నియంత్రిత సాగు విధానంపై గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు. రైతు పండించిన ప్రతి పంట ప్రభుత్వం వద్ద నమోదు చేసుకుంటే ఎరువులు మరియు పంటకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉందని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ అన్నారు. నిజాంపేట మండలంలో పలు గ్రామాలలో జిల్లా వ్యవసాయ అధికారి పర్యటించారు. మండల వ్యవసాయ అధికారి సతీష్ తన సిబ్బందితో గ్రామాలలో క్షేత్రస్థాయిలో పంట పొలాలకు వెళ్లి రైతులకు వివరాలను, పంట వివరాల సేకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పనులను జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలించారు. నిజాంపేట మండలంలోని పలు గ్రామాలలో పంట నమోదు వివరాలను జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పత్తి పంట నమోదు చేయటం ద్వారా రైతులకు కావలసిన ఎరువులను అందుబాటులో ఉంచటం మరియు పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ తో పాటు మండల వ్యవసాయ అధికారి సతీష్, వ్యవసాయ విస్తరణ అధికారి దివ్య, స్థానిక సర్పంచ్ అనుష లక్ష్మీ నరసింహులు, రైతు బంధు సమన్వయకర్త చంద్రం, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. నమోదు కావాల్సిందే. అది అయితే ఏంటంటే మన భవిష్యత్తులో రైతు ఎవరన్నా కూడా అతని యొక్క ధాన్యాన్ని అనుకోండి, లేకపోతే పత్తి అనుకోండి, కంది అనుకోండి, ఇక్కడ మార్కెట్లో అనుకునే విధంగా కూడా ఇక్కడ నమోదు చేసుకున్నట్లయితే వారికి ఆన్లైన్లో కనబడుతుంది. ఒకవేళ వాళ్ళు నమోదు చేసుకోకపోతే రేపటి నాడు పత్తి తీసుకోపోయి ఎక్కడో సీసీఐ కార్డు అమ్మడం అంటే అతని పేరు ఆన్లైన్లో లేకపోవడం వల్ల చాలా రకాల ఇబ్బందులు గతంలో మనం చాలా చూసినాము. ఈసారి అటువంటి పునరావృతం కాకుండా వేసిన ప్రతి రైతు కూడా ఎంతనే అని, అది గుంట అని, 10 ఎకరాలని, 5 ఎకరాలని, ఏ పంటనే ఉండని ఆ పంట తప్పనిసరిగా సంబంధిత వ్యవసాయ విశ్రాంతికాల దగ్గర నమోదు చేసుకోవాల్సిందే. అట్లా నమోదు చేసుకోవాల్సింటే ఇప్పుడు ఏమైతే మనకు భవిష్యత్తులో ఎక్కడైనా ధాన్యం కొనేటప్పుడు కానీ, ఎక్కడ మార్కెట్ చేసేటప్పుడు కానీ మనకు ఆన్లైన్లోనే కనబడుతుంది కాబట్టి ఆ గత అక్కడ అధికారులు కూడా ఎవరు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండవు కాబట్టి ఈ యొక్క మెసేజ్ గౌరవ ప్రజాప్రతినిధులు, సర్పంచులు మరియు మా రైతు బంధు సమన్వయ సమితి వాళ్ళు, మా అధికారులు అందరూ కూడా విస్తృతంగా గ్రామాలలో పర్యటించి మరి అందరూ కూడా సమాచారం అందించి ఈ వారం రోజులలో మండలంలోని ప్రతి గుంట కూడా మరి వ్యవసాయ విశ్రానికి అతగా నమోదు చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మేము కూడా అన్ని చోట్ల ఈ చెకింగ్ ఏ విధంగా చేస్తున్నాం అనేది కూడా చేస్తున్నాము. ఇప్పటికే జిల్లాలో దాదాపు 10,000 చిలుకు రైతులు ఆన్లైన్ కూడా చేయడం జరిగింది.
మరికి ఇంకా వారం రోజుల్లో జిల్లాలో ఉన్న 2 లక్షల పైచిలుకు రైతులు అందరిది కూడా మేము ఆన్లైన్ చేస్తాము. ఎందుకంటే ఒకసారి ఆన్లైన్ చేసిన తర్వాత మనకు ఎరువుల వినియోగం అనుకోండి, విత్తనాల వినియోగం అనుకోండి, తర్వాత ధాన్యాన్ని అమ్ముకునే విధానంగా అన్ని విధాలుగా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎటువంటి సాంకేతికపరమైన ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి ఇందులో మా వ్యవసాయ విశ్రాధికారులు కూడా మరి ఎప్పటికప్పుడు రైతులది ఏ రైతును కూడా వదిలిపెట్టకుండా ప్రతి రైతు యొక్క కార్యమైన మొత్తం అందరి పేర్లను కూడా వారి యొక్క పంట విధానాలను ఆన్లైన్లో నమోదు చేసుకుని అందరినీ కోరుతున్నాను. గజ్వేల్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాన్సర్ పేషెంట్ వార్డులో గల ఆపన్న హాస్త మిత్ర బృందం 30వ సహాయ కార్యక్రమాన్ని కొండపాక టౌన్కి చెందిన దాత్యవరం లక్ష్మి అంగన్వాడీ టీచర్ గత కొన్ని రోజుల నుంచి నోటి క్యాన్సర్తో బాధపడుతోంది. 2 సార్లు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం 4వ స్టేజ్లో వైద్యం తీసుకుంటున్న ఆమె పైపుతో ఫీడింగ్ తీసుకుంటుంది. మాట్లాడటానికి కూడా వీలు లేకుండా ఉంది. ఈమెకు పూట గడవడమే చాలా కష్టంగా మారింది. మందులకు ప్రోటీన్ ఫుడ్ ఖర్చుల నిమిత్తం వీరికి 20,000 రూపాయలను నగదును గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్ క్యాన్సర్ విభాగానికి వెళ్లి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయేందర్ రెడ్డి, వారి బృందం, ఆపన్న హస్త మిత్ర బృందం, కార్యవర్గం మరియు సభ్యులు పాల్గొన్నారు. ఇంటికి వెళ్ళి చూస్తున్నాను. ఒకవరకు ఒక 5 సార్లు ఇంటికి వెళ్ళి ప్రతి నెలకు 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఇబ్బంది వల్ల వెళ్ళి వస్తున్నాను. సో 3 మంత్స్ నుంచి నాకు సాధ్యమైనంత వరకు నొప్పి ఇతర బాధలు రాకుండా చూసుకుంటున్నాను. సో ఫైనాన్షియల్గా కూడా చాలా బాధపడుతుంది కాబట్టి ఇంట్లో వాళ్ళ మదర్ కూడా హ్యాండిక్రాఫ్ట్ పోలియోతో ఇబ్బంది పడుతున్నది. సో బాబు చిన్నవాడు 8th క్లాస్, అతను లోపల జరిపించేసుకుని చదువుతున్నాడు. సో ఎన్ని వీళ్ళం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ సోషల్ ఇష్యూస్ కానీ ఇబ్బందికరంగా ఉండడం చేత అపన్న హస్తం మిత్ర బృందం వాళ్ళ గుర్తించి వాళ్ళకి ఈ పేషెంట్ గురించి ఒక డీటెయిల్స్ చెప్పాము. సో వాళ్ళు తన గురించి కనుక్కొని తన విషయాలు అన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాళ్ళ వంతుగా ఆర్థిక సాయం చేస్తున్నారు. మొక్కలు మనిషి ఆత్మను చూసుకోవాలని కూల్చారం ఎస్ఏ సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కూల్చారం మండలం పోతంశెట్టిపల్లి ఎస్ఏ సారా శ్రీనివాస్ గౌడ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన సంతోష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. మృతుడికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు, ఎఫ్ఐఆర్ కాపీని అందజేసి మృతుడు సంతోష్ జ్ఞాపకార్థం వారి ఇంటి ముందు మొక్కను నాటి నీళ్లు పోశారు. అనంతరం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఈ రోజు నుంచి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మొక్కలు చనిపోయిన వ్యక్తి ఆత్మను చూసుకుని మొక్కను పెంచాలన్నారు. మన పోతంశెట్టిపల్లి గ్రామస్తుడైన సంతోష్ తండ్రి ప్రభాకర్, అతడు కొన్ని రోజుల క్రితము పోతంశెట్టిపల్లి కాడ చౌరస్తా వద్ద యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అయితే అతని జ్ఞాపకార్థంగా ఈరోజు అతని ఇంటి వద్దకు వెళ్ళి అతనికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు మరియు శవపంచనామా కాపీ, అదేవిధంగా ఎఫ్ఐఆర్ను తీసుకొని పోయి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి సంబంధించిన కాగితాలను డాక్యుమెంట్స్ను వాళ్లకు అప్పజెప్పి ఇచ్చి ఆయన చనిపోయిన సంతోష్ జ్ఞాపకార్థంగా అతను ఇంటి వద్ద ఒక మొక్క నాటి అతని చనిపోయిన సంతోష్ యొక్క ఆ మొక్కల్ని అతన్ని సంతోషను చూసుకుంటూ ఆ మొక్కను పెంచుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులకు సూచించడం జరిగింది. అందరూ వాళ్ళ బర్త్డే జరుపుకునేటప్పుడు కానీ, ప్రతి సంవత్సరం బర్త్డే అప్పుడు కానీ బర్త్డే సందర్భంగా వాళ్ళు ఒక మొక్క నాటి అదొక అలవాటుగా మార్చుకోవాలి. అదేవిధంగా వాళ్ళ ఇంటికాడ మంచి శుభకార్యాలు అయినప్పుడు గిట్ట జ్ఞాపకార్థంగా ఆ శుభకార్యానికి జ్ఞాపకార్థం కానీ బర్త్డే జ్ఞాపకార్థం కానీ వాళ్ళు మొక్కలు నాటి ఈ వాళ్ళ జ్ఞాపకాలను దానితోటి చూసుకోవాలని చెప్పేసి తెలియబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించేలా చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కృషితో నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ కల్వకుంట గ్రామాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను అర్హులకు అందేలా ఆర్డీఓ సాయిరాం 2 గ్రామాలలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సాయిరాం మాట్లాడుతూ నిజాంపేట మండలంలోని కల్వకుంట్ల చెల్మెడ గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను అర్హులకు అందించేలా ఈ 2 గ్రామాలలో గ్రామ సభలో నిర్వహించడం జరిగిందని, చల్మిడ గ్రామానికి సంబంధించి 40 డబుల్ బెడ్రూమ్లకు గాను 178 దరఖాస్తు వచ్చాయని, అదేవిధంగా కల్వకుంట్ల గ్రామంలో కూడా 72 ఇండ్లకు గాను 268 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, వైస్ ఎంపీపీ అందే ఇందిరా కొండలరెడ్డి, తహసీల్దార్ జయరాములు, సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి, సర్పంచ్లు చెప్పెట నరసింహారెడ్డి, తమ్మన్నా గారి కృష్ణవేణి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బాలరెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ యూసుఫ్, ఉప సర్పంచ్లు తుమ్మల రమేష్, రంగ పద్మ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లాటరీ తీసి 72 ఏది వస్తే అది ఫైనల్ చేయడం వినండి. దీనికి దాంతో తేడా ఏమొస్తుంది అంటే ఇంకా మంచిగా ఉన్నోడికి ఇల్లు రావచ్చు, మొత్తంకే లేనోడికి లాటరీలో పోవచ్చు. అర్థమైందా మీకు? అంటే అందరూ ఒకేలా ఎవరు లేరు, ఎక్కడ ఒకలా ఉండరు. ఒకడికి భూమి ఉంటుంది, ఒకడికి ఇల్లు ఉంటుంది, ఒకడికి కొడుకులు ఉంటారు, ఒకడికి పిల్లలు ఉంటారు, రకరకాలు ఉంటారు. మన దేశంలో ఎవరు ఒకలా ఉండరు. 5000 మందిని ఒప్పించే లిస్టు తయారు చేయడం అనేది మానవ మాతృ వల్ల కాదు. మీకు కావాలంటే మీరు ప్రయత్నం చేసి చూడండి, మీ వల్ల కాదు. ఇది మేము రంగా శ్యామల శ్యామయ్య ఈయన బీసీ కిరాయిపున్నారు. అవతల్ల గౌసియా బేగం, అతవుల్ల గౌసియా బేగం రఫీక్ ముస్లిం కిరాయిపున్నారు. మొహమ్మద్ వైదా బేగం అఫ్సర్ ముస్లిం. మరి నిజాంపేట మండలం, మరి చల్మెడ, మరి అదేవిధంగా కల్వకట గ్రామాలకు మరి ఈరోజు ఆర్టీఓగా రావడం జరిగింది. మరి ఇల్లు లేని నిరుపేదల కోసము, మరి పట్టాలు ఇవ్వడం కోసము మరి ఈరోజు రావడం జరిగింది. వారికి ఎవరైతే మరి ఇల్లు లేని నిరుపేద ఉన్నారో, నిర్వాసితులు ఉన్నారో, మరి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి డబుల్ బెడ్ ఇళ్లలో మరి వారికి ఇవ్వడానికి ఈరోజు మరి ఈ యొక్క లిస్టు ఇవ్వడం చేయడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, మరి ఇల్లు లేని నిరుపేదలకు మరి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి మరి నిజాంపేట మండలం ఇప్పుడు మన కల్వకుంటలో 252 మంది ఇళ్లను మరి ఈరోజు నిర్వాసితుల కోసము లిస్టు తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మరి చర్మల గ్రామంలో మరి 70 చర్మల గ్రామంలో 40 ఇళ్ళకు గాను 170 దరఖాస్తులు వచ్చినాయి. మరి ఇందులో ఎవరైతే అర్హులు ఉన్నారో మరి వారిని ఎన్ని ఎంపిక చేయడం జరిగింది. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి మరి వారికి ఇళ్ళను ఇవ్వడానికి మేము ఈరోజు ఇక లిస్టుగా పయనం చేయడం జరిగింది. ఆర్టీఓ గారు, ఆర్టీఓ సాయిరాం, అదేవిధంగా మరి తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు, మరి గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొనడం జరిగింది. వైస్ ఎంపీపీ అందరూ పాల్గొనడం జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని అహ్మదీపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీలో ఏదైనా ప్రతి సమాచారాన్ని గ్రామస్తులకు తెలియచేసేందుకు వీలుగా మైకులు గ్రామంలో అమర్చడం జరిగింది. కావున ఈ రోజు కార్యక్రమాన్ని గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, సర్పంచ్ చాడ నవీన్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా గౌరవ ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, సర్పంచ్ నవీన్ శ్రీనివాస్ రెడ్డి గ్రామ సమస్యలపై మాట్లాడుతూ గ్రామానికి ఒక డబుల్ రోడ్డు, కొన్ని సీసీ డ్రైన్స్, లైబ్రరీ, వెజ్ మార్కెట్, కమ్యూనిటీ హాల్స్ అవసరం ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మల్లేష్, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండే మధు, రైతు బంధు మండల కన్వీనర్ రాజురెడ్డి, గడ ఎంపీడీఓ భిక్షపతి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చంద్రమోహన్ రెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఓ రాజు, ఆర్ఐ ప్రవీణ్, రైల్వే బోర్డు మెంబర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ ఆనందం, విఆర్ఓ మరియు గ్రామ కార్యదర్శి, టీఆర్ఎస్ నాయకులు నరసింగారావు, రమేష్ గౌడ్, అహ్మద్, నిజాం, బుచ్చిరెడ్డి, బాలయ్య, ప్రభాకర్, శ్రీనివాస్, మల్లారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించలేదని చెప్పడానికి ఆ రకంగా ఎదిరే సమస్యలకు ఒక 20 రోజులలో పరిష్కారం చూపెట్టి మిగతా వాటన్నింటినీ కూడా మరి 7 లేదా 8 రోజుల్లో పరిష్కారాన్ని తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులు కూర్చోబెట్టి అని చెప్పి చాలా ప్రణాళిక తయారు చేసుకొని ఈరోజు ఎంపీడీఓలందరినీ కూడా మన గ్రామాలకు పంపు సమస్యలను కూడా రీసాల్వ్ చేసుకోవడం చెప్పి అంటున్నారు. అంటే ముఖ్యమంత్రి గారికి విశేష అధికారాలు ఉంటాయనేది కల్లారం చూసినట్టయితే ఆయన విశేష అధికారులు చిన్నపిల్లగా నమ్ముతాడు. అరవినప్పుడు విశేష అధికారంలో కరీంనగర్లో చిన్నమ తెలుగు అభివృద్ధి కార్యక్రమం, 25 నర్సరాపేట అభివృద్ధి కార్యక్రమం, చిత్తబడ్డ అభివృద్ధి కార్యక్రమం ఇవన్నీ చెప్పుకుంటాం. వచ్చేవారికి విశేష అధికారాలు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం.
ప్రతి జీవకోటికి ప్రాణాధార మొక్కలని మానవ మనుగడ సాధ్యపడాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని జెడ్పీటీసీ రందం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ గంగాధర్ సంధ్యా రవీందర్, గ్రామ సర్పంచ్ షేక్ ఇమాంబీల సూచించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని హైమద్ నగర్ గ్రామంలో ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే యజ్ఞం తలపెట్టారు. మొక్కలు నాటడమే కాదని వాటిని సంరక్షణ కూడా ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల ప్రత్యేకాధికారి వెంకయ్య, ఎంపీటీసీ తిరుపతి ఉప సర్పంచ్ షేక్ అబీబా, ఎంపీడీఓ మచ్చందర్, ఏపీఓ మల్లేశం, ఈసీ చంద్రం, సెక్రటరీ అనిల్, ఏఈఓ ప్రవీణ్, గ్రామాల సర్పంచ్లు యాదగిరి, దారా సత్యంతో పాటు టీఆర్ఎస్ నాయకులు షేక్ పాషా, రఫీ, గుంషా, అంగన్వాడీ టీచర్ మెహతాబ్తో పాటు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.